ఉప్పు నిప్పు ఒక్కటయ్యాయి కలిసి నడవాలి అన్న క్లారిటీకి వచ్చేశాయి కానీ అదెలా సాధ్యం అన్నది అనుచరుల్లో ఫుల్ కన్ఫ్యూజన్ నాడు కాళ్ల కింద గోతులు తీసుకుని రాజకీయంగా పరస్పరం కప్పెట్టుకునే ప్రయత్నం చేసిన ఆ అన్నదమ్ములు ఇప్పుడు భాయి భాయి అంటున్నా సొంత కేడర్లో సైతం ఎక్కడో చిన్న అనుమానం కొడుతోందట ఎవరా బ్రదర్స్ ఎంటర్ రివెంజ్ కమ్ కాంప్రమైజ్ స్టోరీ టీడీపీ జనసేన పొత్తు ఆ కుటుంబాన్ని ఏకం చేసింది చెరో పార్టీలో ఉండి ఇన్నాళ్ళు పొలిటికల్ గోతులు తీసుకుంటూ ఒకరి పరాజయం కోసం ఇంకొకరు శక్తి వంచం లేకుండా కృషి చేశారు చివరికి ఇద్దరూ ఓడిపోయారు ఆ అన్నదమ్ములే బండారు సత్యానందం శ్రీనివాసు ఎట్టకేలకు వీళ్ళిద్దరూ భుజం భుజం కలిపారు మనం మనం బారంపురం అనుకుంటూ ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఈ బ్రదర్స్ నిన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ సత్యానందరావు కాగా జనసేన బాధ్యుడిగా ఉన్నారు శ్రీనివాసరావు కుటుంబ కలహాలతో గత ఎన్నికల్లో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోటీ పడ్డారు ఈసారి కూడా అదే రేంజ్ లో కు సిద్ధమయ్యారు బ్రదర్స్ ఈ క్రమంలోనే టీడీపీ జనసేన పొత్తు ప్రకటన రావడంతో సహజంగానే ఈ అన్నదమ్ముల మీదికి మళ్లింది రాజకీయ వర్గాల దృష్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా లేదా అని ఆసక్తిగా చూశారు అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రావులపాలెంలో తెలుగుదేశం చేపట్టిన దీక్షకు జనసేన మద్దతు తెలిపింది నిరాహార దీక్షలో కూర్చున్న అన్న సత్యానందరావును కలిసి కరచాలనం చేశారు బండారు శ్రీనివాస్ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇద్దరూ కలిసి ఒకే దీక్షా శిబిరంలో కూర్చోవడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచిందట ముందు షాకైనా వెంటనే తేరుకుని జోష్ వచ్చారట రెండు పార్టీల కార్యకర్తలు వేళ్ల విషయంలో పార్టీల పెద్దలు చేయలేని పనిని పరిస్థితులు చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ టీడీపీ జనసేన తరపున విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలిపోయాయి అది వైసీపీకి ప్లస్ అయింది ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తే విజయం తమదేనంటోంది రెండు పార్టీల కేడర్ అటు ఈ కలయికను నిశ్చితంగా గమనిస్తోంది వైసీపీ ఇద్దరూ కలిస్తే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నా అది అన్నాళ్ళులే అంటున్నారట స్థానిక అధికార పార్టీ నేతలు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా తానే గెలిచారని ఈసారి పొత్తులో టీడీపీ అభ్యర్థిగా తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు అన్న బండారు సత్యానందం మరోవైపు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినందున ఈసారి జనసేన కోటాలో సీటు తనకే కావాలంటున్నారు శ్రీనివాస్ ఇక్కడే తేడాగొడుతోంది రెండు పార్టీలు కింది స్థాయి నాయకులకు పరిస్థితుల ప్రభావంతోనో లేక ఆవేశంలోనో అన్నదమ్ములు ఒకే వేదిక మీదకి వచ్చినా రేపు టికెట్ దగ్గరకు వచ్చేసరికి తన్నులాటలు తప్పవని ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు దూరంగా ఉండడం ఖాయమని అంచనా వేస్తున్నాయి వైసీపీ వర్గాలు టికెట్ విషయంలో క్లారిటీ వచ్చాక అన్నదమ్ముల అనుబంధం మళ్లీ బ్రేక్అవుతుందని లెక్కలేసుకుంటోంది వైసీపీ అసలు ఆధిపత్య పోరుతోనే కుటుంబం విడిపోయిందంట రాజకీయంగా తన ఎదుగుదలకు అన్న సత్యానందం అడ్డుపడుతున్నారంటూ విభేదించి విడిపోయిందట బండారు శ్రీనివాస్ కుటుంబం ఈ పరిస్థితుల్లో టికెట్ క్లారిటీ వచ్చాక విభేదాలు తలెత్తకుండా ఉంటాయా ఉంటాయాన్న అనుమానాలున్నాయి రాజకీయ వర్గాలకు అందుకే ఈ కలయిక ఎన్నాడన్నది బిగ్ క్వశ్చన్ ఒకవేళ ఇద్దరు సర్దుకుపోయే వస్తే అంతకు మించి కావలసింది ఏముంది అంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే